ఈ చెక్క ఈ హలాల్ అనేది స్లో పద్ధతిలో చంపడం, దానికి పెయిన్ తెలియదని స్కూల్ అది పెద్ద ఫిలాసఫీ. కోషర్ అని జ్యూస్ మొదలెట్టాడు, త్రిపురాసురుల్లో పెద్దోడు మొదలెట్టాడు, అక్కడోడు ఫాలో అవుతాడు, ఏదో మొత్తం మీద. ఈ జక్క అనే పద్ధతి ఏంటంటే ఒకే దెబ్బకి వేటుకి చంపేస్తారు అనమాట. సో సిగ్గుపడకుండా జక్క దాన్ని అంటే దానికి సాత్విక్ అనే స్టిక్కర్ ఆబ్వియస్లీ జక్క అనే స్టిక్కర్ నాన్ వెజ్ దానికి ఇచ్చి మిగిలిన కన్సూమబుల్స్ అన్నిటికీ ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న వివాదం అదే కదా. ఇక కావడ యాత్రలో వాళ్ళు ఉమ్మేసి ఇవ్వడం ఇప్పుడుగా చాలా రోజుల పాటు చేస్తున్నారు, ఎవరైనా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు అబిక్విటస్, వాళ్ళు అన్ని దగ్గరలో ఉంటారు. దానికి మన మన క్యాస్టిస్ట్ యాంగిల్ వీడు అఖిలేష్ అంటాడు వాళ్ళ పేర్లు రివీల్ చేస్తే వాళ్ళు ఎస్సీ వాళ్ళు అని, అది ఏం కాదు, ఇప్పుడు వాడు వాడేసుకుంటున్నాడు. సో నేమ్ డిక్లేర్ చేయమన్నారు అంతే, పొలిటికల్లీ కరెక్ట్ గా చేశాడు. బర్మాలో అయితే ఇంకా బాగా చేశాడు, వాళ్ళ షాపులన్నీ మార్క్ చేయించాడు, వాళ్ళ షాపులు కాదు హిందూ షాపులు మార్క్ చేయించాడు, అంటే నాన్ అంటే బుద్ధిస్ట్ షాపులన్నీ మా వాళ్ళకో నెంబర్ 786 ఇళ్ళకి ఎలాగ ఉంటుందో వాళ్ళకో నెంబర్ ఏదో అతను ఇలాగే యోగి ఆదిత్యనాథ్ లాగే పవర్ఫుల్ పాలిటిక్స్ లోకి రావాల్సి వచ్చింది అతను. బుద్ధిస్ట్ పీస్ఫుల్ పర్సన్ ఈ రోహింగ్యాస్ వల్ల పాలిటిక్స్ లోకి వచ్చాడు అనమాట. సో అట్లాగే మనం అక్రాస్ ది బోర్డు ఇప్పుడు చేయగలిగితే ఈ స్టిక్కరింగ్ కావాలి. ఏది సాత్విక్ మెటీరియల్, ఏది ప్లాస్టిక్, ఏది ఏది ఇన్ఆర్గానిక్ అనే ఒక అది చేయగలిగితే ఇది కొంతలో కొంత కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు వెజ్ స్టిక్కర్ ఎలాగొచ్చింది, గ్రీన్ స్టిక్కర్, గ్రీన్ స్టిక్ అలాగా ఇది చేయొచ్చు అనమాట. సో ఎవరినైతే మొబిలైజ్ చేయాలో అటు ఈ స్మార్తుల నుంచి అందరి నుంచి మనలో డినామినేషన్ లో కొట్టుకోకుండా మనకు ఒక ఇది ఒకటి ఉంది, ఇంటర్నల్ వీక్నెస్ ఒకటి ఉంది, ఆ వీక్నెస్ ఓవర్కమ్ అయి చేసుకుంటే బాగుంటుంది అండి. చెప్పండి గురుగారిని తర్వాత రెస్పాండ్ చేయమనండి. నేను బెంగళూరులో ఉన్నాను ప్రస్తుతానికి, శృంగేరి వెళ్తాను దీని మీద అవసరం అయితే. అది అదే కుప్పార సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి ఇప్పుడు అంటే అంటే ఇప్పుడు అంటే సన్యాసించాడు అబ్బాయి, అదే టిటిడి వాళ్ళ ఆఖరి తమ్ముడు నాకు బ్యాచ్మేట్ అనమాట వైజాగ్ లో, వేద పండితుడు వాడు కూడా ఎలక్ట్రానిక్స్ అది చదువుకున్నాడు. కానీ ఇప్పుడు ఫుల్ టైం ఐటీ జాబ్ వదిలేసి వాళ్ళ అన్నయ్య కొడుకుతోటి అంటే ఈ స్వామీజీతో ఉంటున్నాడు అనమాట. సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ స్కోప్ ఈ మనది మనది మనం క్రమబద్ధ మన ఇల్లు మనం సర్దుకోవడం, మనది మనం క్రమబద్ధీకరించుకోవడం. వాళ్ళు వాళ్ళు పర్టికులర్ గా చూస్తారు, హలాల్ స్టిక్కర్ రాకపోతే కొనరు వాళ్ళు, లిప్స్టిక్ కూడా కొనరట, హలాల్ స్టిక్కర్ ఉండాలట, లిప్స్టిక్ కూడా పెన్సిలిక్ కూడా. సో అదొక పెద్ద ఒక ఐఎస్ఓ ఏజెన్సీలా తయారైంది. ఇంకా ఐఎస్ఐ గవర్నమెంట్ థర్డ్ పార్టీ న్యూట్రల్ గా ఎలాగైతే ఐఎస్ఐ మార్క్ యాక్ మార్క్ ఎలాగుంటాయో అట్ల అలాగే వాళ్ళు కూడా ఒక హలాల్ స్టాండర్డ్ అనేది ఒకటి పెట్టుకున్నారు. అదొక ఎకానమీ, ఇట్స్ $100 billion ఎకానమీ ఇన్ ఇండియా. సాఫ్ట్వేర్ ఎంత పెద్దదో అంత పెద్దది అది కూడా. మీరు చూసే డాబరు హిమాలయ ఇవన్నీ వాళ్ళ ప్రోడక్ట్లే, వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ కాదని ఈజీగా గుర్తుపడతారు, ఐడెంటిఫికేషన్ బేసికల్లీ. అది మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, చూసి కొన్ని చూసి నేర్చుకోవాలి, తప్పులేదు. అదన్నమాట చూడండి, ఇప్పుడు మనం చేద్దామంటే ఇనిషియేట్ చేయని, ఇప్పుడు ఒక 2 months ఇండియాలో తిరుగుతాను, ఏదో వెబ్సైట్లకి ఎన్జిఓలకి పనిచేస్తున్నాను, అందులో పనులు పని ఇది కూడా ఒక ఉద్యమం లాగా నెట్వర్క్ చేసుకోవచ్చు. ఓకేనండి, బాయ్.